అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్ పదిహేనవ తారీఖున కార్తీక శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి రాబోతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా అందరూ కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు ఇలా వెలిగించటం వలన మూడు వందల అరవై ఐదు రోజులు అనగా సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుందని నమ్మకం అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆడవారు ఈ రంగు చీర కట్టుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తే ఈశ్వరుడి ఐశ్వర్యాన్ని ఇస్తాడు కార్తీక పౌర్ణమి రోజు ఆడవారు ఈ రంగు దుస్తులను ధరించడం వలన భర్తకు వందేళ్ళ ఆయుస్సు వస్తుంది దీర్ఘ యోగం కూడా సిద్ధిస్తుంది ధనానికి అసలు లోటు అనేది రాదు శివపార్వతుల అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది విపరీత ధనలాభం కలుగుతుంది మరి కార్తీక పౌర్ణమి రోజున ఆడవారు ఏ రంగు చీరను కట్టుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి కార్తీక పౌర్ణమి హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగ ఈ పండుగ రోజు శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేస్తారు దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతూ ఉంటాయి ఈ పౌర్ణమి గురించి ప్రాచీన గ్రంథాలలో అనేక విధాలుగా అభివర్ణించారు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కార్తీక పౌర్ణమి అని అంటారు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు చేసే దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది శివ విష్ణు దేవాలయాలు రెండూ కూడా ఈరోజు నిండుగా దీపాలు వెలిగిస్తారు గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసి కోట దగ్గర దేవుడి సన్నిధిలోను ప్రమిధుల్లోనూ ఉసిరికాయ దీపాలు వెలిగిస్తారు బియ్యి పిండితో చేసిన ప్రమిదుల్లో ఇలా రకరకాలుగా దీపాలు వెలిగిస్తారు ఈ దీపాలకు చక్కగా కుంకుమ పసుపు పూలతో అలంకరిస్తారు ఈరోజు ఆరిపోతున్న దీపంలో నూనె పోసిన పుణ్యమే అంతేకాదు ఈరోజు అరటి దువ్వల్లో కూడా దీపాలు వెలిగించి చెరువుల్లో నదుల్లో మొదలు జల ప్రాంతాల్లో విడిచిపెడుతూ ఉంటారు కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దానం చేస్తే దరిద్రం నశించిపోతుంది కార్తీక పౌర్ణమి రోజున పరమశివుడు త్రిప్రాసురుడు అనే ఒక రాక్షసుడిని సంహరించినట్లుగా మనకు పురాణాల ప్రకారం చెప్పబడింది అందుకే దీనికి త్రిపుర పౌర్ణమి అనే పేరు కూడా వచ్చింది ఒకనాడు ఒక ముని ఏకాగ్రతతో వినాయకుడి ముందు తపస్సులో మునిగి ఉండగా అతనికి పర్వతములు సైతం అదిరిపడే అంత పెద్ద ధ్వనితో ఒక తుమ్ము వచ్చింది ఆ తుమ్ములో నుంచి ఒక బాలుడు పుట్టాడు ఆ బాలుడు ముని ముందు నిలబడ్డాడు ఆ బాలు చూసిన మునిశ్రేష్ఠుడు బాలక నీవు ఎవరు అని అడగ్గా ఆ బాలకుడు నీ తుమ్ము వలన జన్మించినాను కనుక నీవే నాకు తండ్రివి నేను ఎవరినో నీకే తెలియాలి అని జవాబు చెప్తాడు ఆ బాలకుడు మాటలకు ఆశ్చర్యపడిన ముని అతని శక్తియుక్తులకు సంతోషించి గణపతి మంత్రమును ఉపదేశించను ఈ గణపతి మంత్రమును ఆ బాలుడు ఐదు వేల సంవత్సరాలు జపించను అప్పుడు ఆ బాలుడికి గణపతి సాక్షాత్కరించి బాలక ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు ఆ బాలుడు స్వామి మూడు లోకాల్లో నాకు ఎవరు ఎదురు ఉండరాదు దేవతలు నాకు వసలై ఉండాలి నేను దేనిని సంకల్పించిన అతి తక్షణమే సిద్ధించాలి నేను ఇహములో సుఖాలను అనుభవించి పరములో మోక్షమును పొందాలి అని వరమును అతడు గణపతిని కోరెను గజాననుడు ఆ వరాన్ని ప్రసాదించెను ఆమగమనం గల మూడు పురములను బంగారుతో వెండితో ఇనుముతో నిర్మించి అతనికి ఇచ్చే ఈ పురముల ఒక శంకరుని చేత తప్ప ఎవ్వరి చేతను ఛేదింపబడవు మూడు పురములకు అధిపతి అని నీకు త్రిపురాసురుడు అను ఖ్యాతి లభించును శంకరుడు తన ఏకైక బాణంతో ఈ మూడు పురములను ఛేదించినప్పుడు నీకు ముక్తి లభించును అనే వరాన్ని అనుగ్రహించి వెళ్ళిపోయాడు తరువాత త్రిపురాసురుడు వినాయకుడి వలన పొందిన శక్తులతో భూమండలంలో అంతటినీ కూడా ఆక్రమిస్తాడు తరువాత అతడు దేవలోకంపై దండయాత్ర చేస్తాడు ఇంద్రుణ్ణి ఓడిస్తాడు అమరావతిని తన రాజ్యముగా చేసుకున్నాడు అతడి నుండి త్రిపురుడు బ్రహ్మలోకమునకు దండెత్తడానికి వెళ్తాడు బ్రహ్మ త్రిపురాసురుడికి భయపడి విష్ణు యొక్క నాభి కమలంలో లీనమైపోయిను విష్ణువు కూడా ఆ రాక్షసులకు కనబడకుండా క్షీర సముద్రమునికి చేరుతాడు ఈ విధంగా త్రిపురాసురుడు బ్రహ్మలోకమును విష్ణులోకమును రెండింటినీ కూడా ఆక్రమిస్తాడు ఇక శివలోకాన్ని ఆక్రమించుకున్నటికై అతడు కైలాసానికి వెళ్తాడు శివుడు త్రిపురుడితో యుద్ధం చేస్తాడు కానీ శంకరుడు ఎన్నిసార్లు యుద్ధం చేసిన త్రిపురాసురుడిచే ఓడింపబడతాడు అప్పుడు నారదుడు వచ్చి శివుడితో ఓ పరమేశ్వర గణేశుడిని పూజించి ఆయన అనుగ్రహం పొందకపోవట చేతనే నీకు ఈ పరాజయం సంభవించింది కనుక గణేశుడిని పూజించి అతని అనుగ్రహమును సంపాదించుకొనుము అని చెప్పను అదీకాక కాక వినాయకుడు త్రిపురాసురుడికి వరం ఇచ్చాడని ఆ వరం ప్రకారం రాక్షసుడు శివుని చేతిలో వధింపబడతాడని కూడా నా హృదయపూర్వకంగా అని తెలియజేస్తాడు అప్పుడు శంకరుడు వంద సంవత్సరాల కాలం ఏకాగ్రతతో గణేశుడి గురించి తపస్సు ఆచరిస్తాడు అప్పుడు విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై శివుడికి ఒక బాణం ఇచ్చి తన సహస్రనామాలను శివునికి ఉపదేశిస్తాడు శివుడు ఆ సహస్రనామాలను జపించి త్రిపురాసురుడిపై యుద్ధానికి బయలుదేరుతాడు అప్పుడు శంకరుడు పృథ్విని రథముగాను సూర్యచంద్రులను చక్రములుగాను బ్రహ్మను రథసారథిగాను వేదములను గుర్రముగాను మెరుపును ధనుస్సుగాను విష్ణువును బాణముగాను చేసుకొని వినాయక అష్టకమును పఠించి విఘ్నేశ్వరుడు యొక్క అభయం పొంది విష్ణువు యొక్క అంశతో కూడిన పాశు పతాస్త్రములను త్రిపురాసురుడిపై ప్రయోగిస్తాడు ఆ అస్త్రములతో త్రిపురులు దహింపబడగా త్రిపురాసురుడు మరణిస్తాడు అతని శరీరం నుండి ఒక తేజస్సు వెలువడి శంకరునిలో లీనమవుతుంది ఆ విధంగా త్రిపురాసురుడు మోక్షాన్ని పొందెను త్రిపురాసురుణ్ణి శివుడు సంహరించడంతో దేవతలంతా ఆయన్ను త్రిపురారి అని పిలిచారు ఆ సంహారం కార్తీక మాసం పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి ఈ రోజున త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు కార్తీక పౌర్ణమి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకు ఒక ఒత్తిడి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను కొందరు ఆలయాల్లో వెలిగిస్తారు ఆ వీలు లేని వారు ఇంట్లోనే దేవుడు ముందు లేదా తులసి కోట ఎదుట వెలిగిస్తూ ఉంటారు అయితే రోజు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించేటప్పుడు ఆడవారు ఎర్రటి రంగు శారీని కానీ లేదా ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే చాలా మంచిదని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు కార్తీక పౌర్ణమి రోజుల రెడ్ కలర్ శారీని కానీ ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే సౌభాగ్యం పెరుగుతుంది దీర్ఘ సుమంగళయోగం కలుగుతుంది అలాగే భర్త ఆయుస్సు పెరుగుతుంది అలాగే ధన ధాన్యాలు కలుగుతాయి ధన సంపదలు పెరుగుతాయి శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది చీరలనే కాదు డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రంగుల్లో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది ఆడవారు ఒక్కరనే కాదు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు గుడికి వెళ్ళినప్పుడు ఇంట్లో పూజ దీపారాధన చేసుకున్నప్పుడు రెడ్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది పరమేశ్వరుడు అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది కనుక అందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి సాగర మదనం సమయంలో సముద్రం నుండి పుట్టిన ఆలాహలాన్ని పరమశివుడు స్వీకరించి తన కంఠంలో నిలుపుతాడు అలా ఆలాహల మంటలకు శివుడికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని పార్వతీదేవి సహజ సిద్ధమైన బేలతనం వల్ల భయపడుతుంది తన భర్తకు మంటల వలన ఏమీ కాకుండా ఉండాలని దానికి ప్రత్యేకంగా ప్రతీ కార్తీక పౌర్ణమి తన భర్తతో సహా జ్వాలాతోరణం దాటుతానని అగ్నిదేవుడికి మొక్కుకుంటుంది శివుడికి ఏమీ కాలేదు దాంతో పార్వతీదేవి మొక్కుకున్న విధంగా ప్రతి కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరి పరమశివునితో సహా జ్వాలాతోరణం దాటుతుంది దానికి ప్రతీకగానే కార్తీక పౌర్ణమి రోజు గుడిలో జ్వాలాతోరణం ఏర్పాటు చేసి శివ పార్వతులను ఆ తోరణం కింద నుండి దాటిస్తారు ఈ తోరణాన్ని కొత్త గడ్డితో చేస్తారు కొత్త గోంగూర నారను తాడులా పేని రెండు చోట్లకు మధ్య కానీ మూడు కర్రలకు మధ్యగా కానీ తోరణంలాగా కడతారు గడ్డిని అంటించగానే అది రెపరెపలాడుతూ కాలిపోతుంది ఆ మంట ఆరేలోగా స్వామివారిని మూడుసార్లు తోరణం కిందగా తీసుకువెళ్తారు భక్తులు ఈ జ్వాలా తోరణం కిందగా వెళ్తే నరక బాధలు తప్పుతాయని నమ్మకం అలాంటి వారి కోసం కైలాస ద్వారం తెరుచుకొని ఉంటుందని చెప్తూ ఉంటారు అలాగే తోరణం మండగా మిగిలిన గడ్డిని రైతులు ధాన్యం గదుల్లో వేస్తారు పశువులకు తినిపిస్తూ ఉంటారు దీనివలన పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయని నమ్ముతూ ఉంటారు గడ్డి మండక మిగిలిన మసిని బొట్టులా పెట్టుకుంటూ ఉంటారు ఆ బొట్టు వలన నరదృష్టి భూత ప్రేతాత్మల పీడ ఉండదని నమ్మకం ఇదంతా కూడా పెద్దలు చెప్పింది దీనిలో తర్కానికి చోటు లేదు ఇలా పాటిస్తే వచ్చే నష్టమూ లేదు కానీ తోరణం దాటేటప్పుడు వెలుకువగా లేకపోతే అగ్ని ప్రమాదాలు జరగవచ్చు ఎందుకంటే గడ్డి మండుతూ రాలుతూ ఉంటుంది స్వామి అమ్మవార్లను కూడా చాలా వేగంగా తోరణం కిందగా తిప్పుతూ ఉంటారు కనుక కుదిరిన వారందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం కిందగా మూడుసార్లు వెళ్ళండి నరకబాదులు తగ్గుతాయి వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమస్వాయి అని చిన్న కామెంట్ అయితే చేయండి